हाय हेलो फ्रेंड्स, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత. దీపావళి పండుగ అంటేనే దీపాల వర్ష. సో అలాంటి దీపాలు తోటి మన ఇల్లు అనేది మనము చాలా అందంగా అలంకరించుకుంటాం కదా. సో అలా పండుగ రోజైతే నేను ఇలా వాకిలో ముగ్గు చాలా అందంగా అలంకరించేసుకున్నాను. ఇంకా ఈ పండుగ ఈసారి మనకి మంగళవారము, గ్రహణము, అమావాస్య, సో ఇలా చాలా మాటలే వినిపించాయి. సో అలా మాటలకి మనకి చాలా కన్ఫ్యూజన్లో కూడా పెట్టేశాయి అన్నమాట. సో మన వేద వేదాంతులు అయితే క్లారిటీ ఇచ్చేశారు, ఎందుకంటే సోమవారమే మనకి అమావాస్య అనేది రాత్రి నిండుగా ఉంటుందని చెప్పేసి మనం దీపావళి వచ్చేసి అమావాస్య సోమవారమే జరుపుకోవాలని చెప్పారు. ఎందుకంటే మంగళవారం వచ్చేసి గ్రహణం ఉంది, ఇంకా మనకి ఆ టైము మనకు కుదరదు, ఇంకా సాయంత్రం వేళ అసలు అమావాస్యనే లేదు అని చెప్పారు. సో అందుకే అందరూ కూడా సోమవారము అమావాస్య ఉంది కాబట్టి చక్కగా దీపాలతోటి దీపాల వెలుగులో ఈ దీపాల పండుగ అనేది జరుపుకున్నారు. సో మా తెలంగాణలో అయితే మేము దొంతులు అనేది పెట్టుకుంటాము. ఈ దొంతుల కార్యక్రమం కూడా చాలా అయోమయంలో పెట్టేసింది, ఎందుకంటే మేము ఈ దొంతులు వచ్చేసి 3 రోజులు పెట్టుకుంటాము. సో చాలా కన్ఫ్యూజన్గా ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు తీయాలి అనేసి ఒక కన్ఫ్యూజన్లో పెట్టేసింది అన్నమాట. సో ఇవైతే వెండి దొంతులు ఇలా ఉంటాయి, 3 స్టెప్స్ ఉంటాయి. సో ఇందులో వరి పేలాలు, ఇక్కడ నేను చూపిస్తున్నట్టు పంచదార చిలుకలు, వరి పేలాలు ఇలా వేసి నింపుతారనమాట ఈ దొంతులని. బత్తీసలు, ఇలా స్వీట్స్ కొన్ని ఉంటాయి అన్నమాట, పూల చెంగలు. సో ఇలా మట్టి దొంతులో కూడా నింపేసి దొంతులు అన్నీ పెట్టేసి అమ్మవారి దగ్గర పూజ అయితే చేసుకుంటాము. సో ఈ దొంతుల పూజ మనం 3 రోజులు చేయాలి కాబట్టి, సో 3 రోజులు ఎలా పెట్టాలి, గ్రహణం ఉంది తీయలేము, మంగళవారం ఉంది తీయలేము అనేసి చాలా కన్ఫ్యూజన్లో పెట్టేసింది. సో చాలామంది ఏం చేశారంటే ఒకరోజు ముందు అంటే ఆదివారము పెట్టేసుకొని సోమవారము అమావాస్య రాకముందే తీసేశారు. సో అలా కూడా చాలామంది చేశారన్నమాట. సో మేమైతే మనకి ధన్తేరస్, త్రయోదశి శనివారం నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎలాగో 3 రోజులు పెట్టాలి అనేసి శనివారం, ఆదివారం, సోమవారం అలా కూడా పెట్టారు చాలామంది. సో ఇంకొందరు ఏం చేశారంటే సోమవారమే పొద్దున్నే నరక చతుర్దశి వచ్చింది కాబట్టి పొద్దున్నే పెట్టేసి మళ్ళీ ఈవినింగ్ కల్లా తీసేస్తారు. సో అలా కూడా చేశారు. సో మేమైతే ఈ సోమవారము అంటే నరక చతుర్దశి రోజే మంగళారతులకి మాకు ముహూర్తము 4:30 నుంచి 6 గంటల వరకు అని చెప్పారు పంతులు గారు. సో అందుకనే మేము పొద్దున్నే ఇలా లేచి చూస్తే దీపాలు చూడండి ఎంత అందంగా వరుసగా దీపాల వెలుగుతో చాలా మంచిగా వెలుగుతున్నాయి కదా. ఇక మేమైతే శనివారమే దొంతులు అనేది అలంకరణ చేసేసి ధన్తెరస్ రోజే పూజ కూడా అన్నీ చేసేసుకున్నాము. ఇంకా తెల్లారుజామున సోమవారం నరక చతుర్దశి ఉంది కాబట్టి మంగళారతులు అనేది సోమవారమే ఇవ్వాలని చెప్పారు కాబట్టి మేము పొద్దున్నే ఇలా లేచి 4 గంటలకు లేచి ఇంకా అన్ని పూజలు, స్నానాలు, అన్ని కార్యక్రమాలు కానిచ్చేసి పూజలు చేసేసుకున్నాక దొంతుల దగ్గర ఆరతి ఇచ్చేసి ఇంకా ఆ తర్వాత మగవాళ్ళకి ఆరతులు అనేది ఇలా ఇస్తారన్నమాట. సో ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఇంట్లో ఇలా ఇస్తారు, ఆడపడుచులు ఎవరైనా సరే ఇవ్వచ్చు అన్నమాట. సో ఇంటికి ఆడపడుచులు కంపల్సరిగా ఇలా ఆరతులు అనేది ఇవ్వాలి. సో అమ్మమ్మ వరుస అయిన వాళ్ళు కూడా ఇవ్వచ్చు అన్నమాట. సో ఇలా మగవాళ్ళకి మంగళారతులు అనేది ఇస్తారు. ఈ మంగళారతులు ఇచ్చే ముందు స్నానము నువ్వుల నూనెతోటి మొత్తం ఒళ్ళంతా మర్దన చేసి తలకు కూడా నువ్వుల నూనె అంటూ ఒళ్ళంతా మంచిగా మర్దన చేసిన తర్వాత ఆ తర్వాత స్నానం అనేది కానిస్తారు మగవాళ్ళకి. వాళ్ళు స్నానం అది చేసేసిన తర్వాత ఇలా మంగళారతులు అనేది ఇస్తారు. సో ఇలా చేస్తే చాలా హెల్త్కి మంచిది అనేసి పూర్వకాలం నుంచి వచ్చిన మాట ఇది. సో ఇప్పుడే వచ్చిన మా అంటే మనం చేసుకునేది కాదు, ఇది పూర్వీకులు మన తాతలు ముత్తాతలు వాళ్ళందరూ ఇలా చేస్తుంటేనే మనం ఈ సాంప్రదాయం ఇంకా కొనసాగిస్తూ ఉన్నామన్నమాట. సో చలికాలం కాబట్టి నువ్వుల నూనె వంటికి చాలా మంచిది అండ్ హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటుందనేసి అలా నువ్వులతోటి మర్దన అంటే నువ్వుల నూనెతో మర్దన చేసి స్నానం చేశాక ఇలా మంగళారతులు ఇంటి ఆడపడుచులు అనేది ఇస్తారు. ఇక్కడ మా పాప ఆరతి ఇస్తుంది. ఆ తర్వాత ఆరతి ఇచ్చిన తర్వాత ఆడపిల్లలకి వాళ్ళ తోచిన కట్న కానుకలు ఇస్తారన్నమాట. కొత్తగా వస్త్రాలు కూడా ఇవ్వచ్చు, డబ్బులు కూడా ఇవ్వచ్చు. సో అలా ఇచ్చిన తర్వాత కాళ్ళకు అనేది దండం పెట్టుకోవాలి కంపల్సరిగా. మా తెలంగాణలో
కొన్ని ప్రదేశాలలో మేము ఆడపిల్లలకి ఖచ్చితంగా కాళ్ళకి నమస్కారం చేస్తాము. ఎందుకంటే ఆడపిల్ల మహాలక్ష్మితో సమానం కాబట్టి మేము ఆడపిల్లకి కాళ్ళకి దండం పెట్టుకుంటామన్నమాట. సో ఆ కార్యక్రమం ఆర్తి కార్యక్రమం అయిపోయిన తర్వాత నువ్వులు ఇంకా చక్కెర, సో కొంచెం నువ్వులు వేపేసి అందులో చక్కెర కలిపేసి ఆ నువ్వులు చక్కెర కలిపి తినిపిస్తారు మగపిల్లలకి. అంటే మనం ఆ మంగళారతి ఇస్తాం కదా, వాళ్ళకి కంపల్సరీ తినిపించాలి. అలా తిన్న తర్వాత ఇవి వచ్చేసి పేనీలు అంటారు. సో చాలా ఈజీగా స్వీట్ అప్పటిదప్పుడే తినబుద్ధి అవుతుంది. అంటే ఇలా పేనీలు పాలల్లో వేసుకొని ఈజీగా తినేయచ్చు అనమాట. సో ఇది దీపావళి స్పెషల్ స్వీట్ అని చెప్పొచ్చు. సో ఇదైతే ఫేనీలు అండి, చాలా బాగుంటాయి. ఇలా వేడివేడి పాలల్లో ఇలా ఫేనీలు ఇలా వేస్తే అలా కరిగిపోతాయి. ఇవి నెయ్యిలో వేయించి ఇలా అమ్ముతూ ఉంటారు మార్కెట్లో. వీటిలో మనము చక్కెర ఇలా కలుపుకొని అప్పటిదప్పుడే తినేవచ్చు అన్నమాట. సో ఇంకా ఎక్స్ట్రా మనకి కావాలంటే నెయ్యిలో కొంచెము డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకొని పైనుంచి వేసుకొని కూడా అలా కూడా తినేవచ్చు అన్నమాట. సో ఇదైతే నేను సింపుల్గా మీకు చూపిస్తున్నాను పేనీలు ఎలా చేసుకొని ఎలా తింటారు అనేది. సో ఇలా పాలల్లో పేనీలు వేసుకొని చక్కెర వేసుకొని అప్పటిదప్పుడే మనకు స్వీట్ తినబుద్ధి అవుతే ఇలా చేసుకొని తినవచ్చు అన్నమాట. సో చాలా బాగుంటుందండి, నోట్లో వేస్తే కరిగిపోతుంది, అంత బాగుంటుంది. సో నెయ్యిలో వేపుతారు కాబట్టి ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా జీడిపప్పు, కిస్మిస్, కాజు అవి కూడా వేయించి వేస్తే ఇంకా బాగుంటుంది అన్నమాట. సో నెయ్యి చూసారా పైన అలా వచ్చేసింది. సో అంత బాగుంటుంది ఈ పేనీ స్వీట్ వచ్చేసి. తెలంగాణలో తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరు ఈ పేనీ స్వీట్ని, చాలామంది ఇష్టపడి తింటూ ఉంటారు. సో ఇలా నువ్వులు చక్కెర అయితే కంపల్సరీ తినిపించాలి. నువ్వులు వచ్చేసి కాల్షియము, ఇంకా ఈ చలికాలం నువ్వులు నూనె కానీ నువ్వులు తింటే కానీ చాలా అంటే చాలా హెల్త్కి మంచిదన్నమాట. మళ్ళీ సాయంత్రం వచ్చేసి దొంతులు 4 గంటల లోపే సోమవారం రోజు తీసేయాలి అని అంటే అప్పటికే 3 రోజులు అయింది కదా మేము పెట్టేసి, శనివారం, ఆదివారం, సోమవారం. సో అలా తీసేశాను నేను 4 గంటల వరకు. తీసేశాక మళ్ళీ సాయంత్రం పూజ, అంటే దీపావళి రోజు అమావాస్య సాయంత్రము నిండుగా ఉంది కాబట్టి లక్ష్మీ పూజలు మనం అందరం సాయంత్రమే చేసుకోవాలని చెప్పారు కదా, కాబట్టి నేను సాయంత్రమే ఇలా లక్ష్మీ పూజ కోసం అయితే అన్నీ ఇలా చక్కగా అందంగా అలంకరించేసుకున్నాను. దీపావళి పండుగ అంటేనే దీపాల వరుస. ఎక్కడైతే మనము దీపం ఒక్కటి అలా వెలిగించామనుకోండి అక్కడ చీకటినైతే పారుదోలుతుంది ఒక దీపంతోటి. సో ఈ దీపావళి పండుగ రోజు ఎక్కడ కూడా మూల కూడా మనము వదలకుండా ఎక్కడ చీకటి ఉంటుందో అక్కడ దీపం అయితే పెట్టాలి అంటారు కదా. సో అలా దీపాలు ఎక్కడ చీకటి ఉందో అక్కడ కంపల్సరీ వెలిగించాలి. ఏ మూల అయినా సరే మనము ఇంటి చుట్టూ ఎక్కడ చీకటి కనిపించకుండా దీపం వెలిగించాలి అంటూ ఉంటారు కదా, అక్కడ చీకటి ఉండకూడదు దీపావళి రోజు. సో వెలుతురుతోటి మనం ఇలా దీపాల కాంతిలో మన ఇల్లు కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఈ దీపావళి పండుగ రోజు మనము దీపాలు అయితే వెలిగించుకుంటూ ఉంటాము కానీ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ కూడా ఇంట్లో చేసుకుంటూ ఉంటాము. ఇంట్లోనే కాదండి, చాలా అంటే చాలా రకాల స్వీట్స్ అయితే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సో మనం ఎవరింటికి కలవడానికి వెళ్ళినా కూడా స్వీట్ బాక్స్ అయితే పట్టుకొని వెళ్తాము దీపావళి రోజు, ఎందుకంటే చాలా మంచిది, శుభశకునం అన్నమాట. అలా స్వీట్స్ పట్టుకొని దీపావళి రోజు వెళ్ళి వాళ్ళకు శుభాకాంక్షలు చెప్పి స్వీట్ బాక్స్ అందచేయడము చాలామంది చేస్తూ ఉంటారు. సో ఈ దీపావళి వచ్చేసి దీపాల పండుగే కాదు స్వీట్ల పండుగ అని కూడా చెప్పొచ్చు అన్నమాట. సో ఇంటి నిండా స్వీట్లు అయితే ఉంటాయి కాబట్టి స్వీట్ల పండుగ అని కూడా అనుకోవచ్చు. సో ఇలా అయితే నేను సింపుల్గా పూజ అనేది చేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ టైం వచ్చేసి చిన్నగా వాకిట్లో గుమ్మం ముందు ఇలా ముగ్గు వేసేసి అందులో దీపాలు అయితే పెట్టేసుకున్నాను. సో చాలామంది చాలా బాగా అలంకరణ చేస్తారు, నేను మాత్రం చిన్నగా సింపుల్గా చేసేసుకున్నాను.
పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు వచ్చేసి క్రాకర్స్ కాల్చుకోవడం స్టార్ట్ చేశారు. సో ఇలా సింపుల్ క్రాకర్సే కాల్చారు, ఎందుకంటే మనకి హెవీ హెవీ కాల్చామనుకోండి మనకే ప్రాబ్లం, అది మళ్ళీ ఎయిర్ పొల్యూషన్ మనకే వచ్చేస్తుంది. అండ్ ఇంకా హెవీగా క్రాకర్స్ కాల్చడం కూడా నాకైతే ఇష్టం ఉండదు, ఎందుకంటే వాటిపైన అమ్మవారు లక్ష్మమ్మవారు ఫోటో పెట్టేస్తున్నారు, గణపతి ఫోటో పెట్టేస్తున్నారు, అలా అమ్మవారిని కాల్చినట్టు కదా. సో అది నాకు నచ్చలేదన్నమాట. సో అలాంటివి నేనైతే తీసుకోను, నచ్చదు కూడా అలా మనం కాల్చడం, మళ్ళీ అవి మనం తొక్కుకుంటూ వెళ్తూ ఉంటాము. సో అలా అసలు బ్యాంగ్ చేయాలి, అలా తయారు చేయడమే మానేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయము. సో మీ అందరికీ మళ్ళీ ఒకసారి హ్యాపీ హ్యాపీ దివాళీ అండి. మీరందరూ ఈ దీపావళి లక్ష్మమ్మవారు పూజలు చాలా చక్కగా చేశారని అనుకుంటున్నాను. ఆ లక్ష్మమ్మవారు కరుణా కటాక్షాలు మన అందరిపైన కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఎందుకంటే అమ్మవారు కరుణా కటాక్షాలు ఉంటేనే కదా మనం అందరము ఇలా ఉన్నాము. సో అలా అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అని కోరుకుంటూ, మీ గనుక నా ఛానల్ నచ్చితే గనుక తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, యాక్టివేట్ అవుతుంది. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.